తెలంగాణలోని సికింద్రాబాద్ బోయగుడలో జరిగిన అగ్ని ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు వారు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. స్క్రాప్ గోదాంలో జరిగిన ఈ ప్రమాదంలో 11 మంది వలస కూలీలు ప్రాణాలు కోల్పోవడంపై వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించారు. ప్రధాని మోదీ బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున సహాయం ప్రకటించారు. ఇదిలా ఉండగా మరణించిన వారికి ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాను సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రమాదంలో మృతి చెందిన బీహార్ వలస కార్మికుల పార్థివ దేహాలను వారి వారి స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాటు చేయాలని సీఎస్ సోమేష్ కుమార్ను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ అగ్ని ప్రమాదంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 11 మంది పేద కార్మికులు సజీవదహనం కావడం కలిచివేసిందంటూ పేర్కొంటూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. Gracias.